తాండూరు పట్టణంలోని ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా సహకరించాలని తాండూరు పట్టణ సీఐ రాజేంద్ర రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా వాహనదారులకు చలాన్లు విధించడం జరుగుతుందని వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్లడం, నో పార్కింగ్లో వాహనాలు నిలపడం, హెల్మెట్ లేని ప్రయాణం చేయడం, త్రిబుల్ రైడింగ్ లాంటి దృశ్యాలు కనిపిస్తే సీసీ కెమెరాల ఆధారంగా చలాన విధించడం జరుగుతుందని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని సీఐ రాజేంద్ర రెడ్డి కోరారు. సండే రాస్తే మండే వస్తే ఒకసారి కూడా పంపిస్తాను నేను మొన్న నైట్ కావాలని మొత్తం ఏదంటే ప్రతి చౌరస్తా దగ్గర ఉన్నాయి కదా రావాలి. తాండూరు ప్రజలకు నమస్కారం. మన తాండూరు పట్టణంలో అన్ని జంక్షన్లు మెయిన్ మెయిన్ జంక్షన్లు అన్నింటిలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారైనటువంటి మేము కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్ అంటే బస్ స్టాండ్ కానీ, ఫ్లైఓవర్ కానీ, అదేవిధంగా ఇందిరా చౌక్, విలియం మోనో, రైల్వే స్టేషన్, శివాజీ చౌక్, వసన్నకట్ ఏరియా, ఓల్డ్ తాండూరు ఏరియా, అన్నీ మొత్తం మీద ఒక 100 కెమెరాల వరకు తాండూరు పట్టణంలో పెట్టడం జరిగింది. మొత్తం తాండూరు మొత్తం కూడా నిఘా నీడలోకి తీసుకురావడం జరిగింది. దీనికి అనుగుణంగా తాండూరు ప్రజలందరూ కూడా పోలీస్ వారికి సహకరించాలి. ఎటువంటి వాహనాలను అన్నింటిని కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా, రాంగ్ రూట్లో ప్రయాణం చేయకుండా, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకొని టూ వీలర్స్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని ట్రాఫిక్ నియమాలను పాటించాలి. లేదంటే ఈ కెమెరాల ద్వారా కూడా ఫైన్లు అనేది వేస్తున్నాం. ఈ కెమెరాలో ప్రతి ఒక్కరు కూడా క్యాప్చర్ అవుతారు. దాని నుంచి కూడా మేము ఈ చలాన్లు, మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఈ చలాన్లు వేసి వాళ్ళకి మెసేజ్ ద్వారా చలాన్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా టౌన్లో తిరిగేటటువంటి వారు వెహికల్స్ని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా, అదేవిధంగా రాంగ్ రూట్లోకి వెళ్లకుండా ఉండగలరు.